ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి అనగానే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ఐన్స్టీన్. ఈయన సైన్స్లో చేసిన కృషి వెలకట్టలేనిది. ఇటువంటి గొప్ప మేధావి అయినటువంటి ఐన్స్టీన్ గారి గురించి చాలా ఆశ్చర్యకరమైన మరియు ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. కావున అందులో కొన్నింటిని, అంటే ఐన్స్టీన్ గారి గురించి 10 ఆసక్తికరమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐన్స్టీన్ గారికి ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు? ఐన్స్టీన్ గారు రోజు ఎన్ని గంటలు నిద్రపోయేవారు? ఐన్స్టీన్ గారికి ఉన్న విచిత్రమైన అలవాట్లు మరియు ఇష్టాలు ఏంటి? ఐన్స్టీన్ గారి బ్రెయిన్ని దొంగలించింది ఎవరు? ప్రస్తుతం ఐన్స్టీన్ గారి బ్రెయిన్ ఎక్కడ ఉంది? సాధారణ మానవుడి యొక్క బ్రెయిన్కి మరియు ఐన్స్టీన్ గారి బ్రెయిన్కి ఉన్న తేడా ఏమిటి? ఐన్స్టీన్ గారు తన జీవితంలోనే మొట్టమొదటిగా మరియు చిట్ట చివరిగా మాట్లాడిన మాటలు ఏమిటి? అసలు ఐన్స్టీన్ గారికి సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. కావున ఈ వీడియోలో ప్రపంచ మేధావి అయినటువంటి ఐన్స్టీన్ గారి గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 10 ఆసక్తికరమైన నిజాలు చెబుతాను. '1905లో ఐన్స్టీన్ గారికి 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయన జురిచ్ పాలిటెక్నిక్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తరువాత 2 సంవత్సరాల ఉద్యోగం కోసం చాలా స్ట్రగుల్ అయ్యారు. కావున చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బ్రతికేవారు. చివరికి ఐన్స్టీన్ గారికి ఒక పేటెంట్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. ఆ పేటెంట్ ఆఫీస్లో ఐన్స్టీన్ గారు 7 సంవత్సరాలు పనిచేశారు. ఈయన తన ఉద్యోగాన్ని బాగా సమర్థవంతంగా నిర్వర్తించేవారు. అలా ఉద్యోగం చేస్తూనే చాలా రీసెర్చ్ పేపర్స్ రాశారు. 1905లో ఈయన థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీని మరియు ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ ఈక్వేషన్ అయినటువంటి E=MC² ప్రచురించారు. ఐన్స్టీన్ గారు తన జీవితకాలంలో దాదాపు 300 సైంటిఫిక్ పేపర్లను ప్రచురించారు మరియు ఈయనకు ఫిజిక్స్ విభాగంలో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని డెమాన్స్ట్రేట్ చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సరైన నిద్ర అనేది మనందరికీ ఆరోగ్యకరమైనది అన్న విషయం మనకు తెలిసినదే. మరి ప్రపంచంలోనే అత్యంత మేధావి అయినటువంటి ఐన్స్టీన్ గారు ఎంతసేపు పడుకునేవారో తెలుసా? ఐన్స్టీన్ గారు రోజు 10 గంటలు నిద్రపోయేవారు. అంటే ఈయన భూమి మీద ఉండే ప్రతి ఒక్క మనిషి యావరేజ్గా నిద్రపోయే సమయం కంటే 1.5 రెట్లు ఎక్కువసేపు నిద్రించేవారు. ఐన్స్టీన్ గారికి ఒక వింతైన అలవాటు ఉండేది. అదేమిటంటే ఈయనకు నడవడం అంటే చాలా ఇష్టం. ఈయన రోజు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో 3 మైళ్ళు నడిచేవారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు మరణించిన తరువాత పోస్టుమార్టం చేయుట కొరకు థామస్ హార్వే అనే ప్యాథాలజిస్ట్ని పిలిచారు. ఎందుకంటే ఐన్స్టీన్ గారు ప్రపంచంలోనే అత్యంత మేధావి కాబట్టి ఐన్స్టీన్ గారి తెలివి యొక్క సీక్రెట్ తెలుసుకోవడానికి ఈ పోస్టుమార్టం నిర్వహించారు. కానీ పోస్టుమార్టం చేసిన హార్వే గారు ఐన్స్టీన్ గారి బ్రెయిన్ని దొంగలించి పారిపోయారు. ఇతను ఐన్స్టీన్ గారి మెదడుని ఒక జార్లో తన బేస్మెంట్లో ఉంచారు. అలాగే అతను 40 సంవత్సరాల పాటు ఐన్స్టీన్ గారి బ్రెయిన్ని భద్రపరిచారు. కానీ తరువాత ఐన్స్టీన్ గారి కుటుంబం ఐన్స్టీన్ గారి బ్రెయిన్ని హార్వే దగ్గరే ఉంచుకున్నటకు పర్మిషన్ ఇచ్చింది. కానీ ఒక షరతు పెట్టారు. అదేమిటంటే ఐన్స్టీన్ గారి మెదడుని కేవలం రీసెర్చ్ పర్పస్ కోసం మాత్రమే వినియోగించాలని ఐన్స్టీన్ గారి కుటుంబ సభ్యులు షరతు పెట్టారు. హార్వే గారు ఐన్స్టీన్ గారి బ్రెయిన్ యొక్క బరువుని కొలవగా అది 1230 గ్రాములు ఉండింది. ఇది ఐన్స్టీన్ గారి వయసు ఉన్నవారి యొక్క యావరేజ్ బ్రెయిన్ వెయిట్ కంటే కొంచెం బరువు తక్కువగా ఉంది. హార్వే గారు ఐన్స్టీన్ గారి యొక్క మెదడుని 240 విభాగాలుగా విభజించారు మరియు బ్రెయిన్ టిష్యూ యొక్క 1000 మైక్రోస్కోపిక్ స్లైడ్స్ని తయారు చేశారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు అధ్యయనం కొరకు పంపించారు. ఐన్స్టీన్ గారి బ్రెయిన్ యొక్క స్లైసెస్ని మట్టర్ మ్యూజియంలో చూడొచ్చు. ఇవి గ్లాస్ స్లైడ్స్లో మెయిన్ డిస్ప్లేపై భద్రపరచబడ్డాయి. శాస్త్రవేత్తలు ఐన్స్టీన్ గారి మెదడుని అధ్యయనం చేశాక వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. అవేమిటంటే ఐన్స్టీన్ గారి బ్రెయిన్లో సాధారణ మానవుడి యొక్క మెదడుతో పోలిస్తే 17% ఎక్కువ న్యూరాన్లు ఉన్నాయి. దీనివలన ఐన్స్టీన్ గారికి ఎక్కువ బ్రెయిన్ పవర్ ఉంది. అంతేకాదు ఐన్స్టీన్ గారి బ్రెయిన్లో ప్యారెటల్ ఒపెరికులం మిస్ అయినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివలన ప్యారెటల్ లోబ్ యొక్క సైజ్ 20% ఎక్కువ పెద్దదిగా పెరిగింది. బ్రెయిన్లోని ఈ భాగం అనేది మ్యాక్స్ స్కిల్స్ మరియు మెంటల్ ఇమేజెస్ సమర్థవంతంగా ఉండేటట్లు చేస్తుంది. దీనివలన ఐన్స్టీన్ గారి యొక్క ఊహాశక్తి బాగా ఎక్కువగా ఉంది. ఐన్స్టీన్ గారికి తన చిన్నతనంలో మాటలు చాలా ఆలస్యంగా వచ్చాయి. ఇందుచేత ఈయన పేరెంట్స్ చాలా వరీ అయ్యేవారు. కానీ ఒకరోజు రాత్రి ఐన్స్టీన్ గారు చిన్నతనంలో డిన్నర్ చేస్తుండగా సూప్ చాలా వేడిగా ఉంది అని మొట్టమొదటిసారిగా మాట్లాడారు. దీంతో ఈయన పేరెంట్స్ ఈయనని, ఇన్ని రోజులు నువ్వు ఒక్క పదం కూడా మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగారు. దీనికి ఐన్స్టీన్ గారు, ఇప్పటి వరకు అంతా సరిగ్గానే ఉండింది, అందుకే ఏమీ మాట్లాడలేదు అన్నారు. ఐన్స్టీన్ గారికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఐన్స్టీన్ గారి నాన్నగారు ఐన్స్టీన్ గారికి ఒక దిక్సూచిని ఇచ్చారు. ఈ దిక్సూచి వలనే ఐన్స్టీన్ గారికి సైన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఐన్స్టీన్ గారు తన జీవితంలో దాదాపు 10 సంవత్సరాలని థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీని రాయడం కోసమే గడిపారు. చివరికి ఈ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీని 1915లో ప్రచురించారు. కానీ ఐన్స్టీన్ గారికి ఈ రిలేటివిటీ థియరీ వలన నోబెల్ ప్రైజ్ రాలేదు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వలన నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఐన్స్టీన్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐన్స్టీన్ గారు ఒకసారి ఏమన్నారంటే,
నేను గనుక ఒకవేళ సైంటిస్ట్ అవ్వకపోయి ఉంటే మ్యూజిషియన్ని అయ్యుంటాను అని అన్నారు. ఈయనకి మ్యూజిక్ అంటే అంత ఇష్టం. అంతేకాదు ఐన్స్టీన్ గారు వయలిన్ని బాగా ప్లే చేస్తారు. ఐన్స్టీన్ గారు తన చివరి 30 సంవత్సరాలను థియోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కనుగొనడం కోసమే గడిపారు. కానీ దురదృష్టవశాత్తు ఐన్స్టీన్ గారు థియోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కనుగొనే క్రమంలోనే వర్క్ పూర్తవ్వకుండా మధ్యలోనే మరణించారు. ఐన్స్టీన్ గారి యొక్క మరణం గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది, కానీ ఇది ఎంతవరకు నిజమనేది తేలాల్సి ఉంది. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అదేమిటంటే, ఐన్స్టీన్ గారు మరణించేటప్పుడు తన చివరి క్షణాల్లో అక్కడుండే నర్సులకు జర్మన్ భాషలో ఏదో చెప్పారట. కానీ ఆ నర్సులకి జర్మన్ భాష రాకపోవడంతో వారికి అది అర్థం కాలేదు. దీంతో ఐన్స్టీన్ గారి యొక్క చివరి మాటలు ఏమిటి అని ఎవరికి తెలియకుండా అలానే మిస్టీరియస్గా ఉండిపోయాయి. ఐన్స్టీన్ గారు న్యూ జెర్సీలోని ప్రిన్స్టాన్లో 1955 ఏప్రిల్ 18 మరణించారు. ఐన్స్టీన్ గారికి సర్జరీ చేయడం వలన ఐన్స్టీన్ గారు మరింత ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉండింది. కానీ ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే, కృత్రిమంగా జీవితకాలాన్ని పెంచుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. నేను బ్రతికినన్నాళ్ళు బ్రతికాను, నేను చేయగలిగేవి చేశాను, నేను సర్జరీ చేసుకోను, దానికి బదులు సహజంగా మరణిస్తాను అని అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరియు కొత్త టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన తెలుగు పీడియా ఛానల్లోని వీడియోస్ని చూస్తూ ఉండండి, వింటూ ఉండండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.